రెండు వందల యూనిట్ల లోపు వాడే ఇళ్ళు కోటి ఐదు లక్షలు వీటి నుంచి డిస్కమ్లకు ప్రతి నెలా వస్తున్న ఆదాయం మూడు వందల యాభై కోట్లు ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలు పైన సర్కారు కసరత్తు సో రెండు వందల యూనిట్లు వాడే వాళ్ళకి మేము ఫ్రీ కరెంట్ ఇస్తామని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళ సిక్స్ గ్యారంటీస్లో అది కూడా ఒక హామీ సో ఎన్నిడ్లు ఉన్నాయంటే మొత్తం కోటి ఐదు లక్షల ఇండ్లు ఉన్నాయట వన్ క్రోర్ ఫైవ్ ల్యాక్స్ హౌజెస్ వీటి నుంచి డిస్కమ్లకు ప్రతి నెలా వస్తున్న ఆదాయం మూడు వందల యాభై కోట్లు అంటే గవర్నమెంట్ మీద మూడు వందల యాభై కోట్ల భారం పడుతుంది ఒకవేళ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తే ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలు పైన సర్కారు కసరత్తు ప్రతి నెల రెండు వందల యూనిట్ల గృహావసర కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది ఈ హామీ అమలు వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందనే లెక్కలను విద్యుత్ పంపిణీ సంస్థలను తాజాగా అడిగింది ఈ నెల ఒకటో తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గృహావసర విద్యుత్ కనెక్షన్లు కోటి ముప్పై ఒక్క లక్షల నలభై ఎనిమిది వేలకు పైగా ఉన్నట్లు తేలింది వీటిలో నెలకు రెండు వందల యూనిట్ల వరకు వాడేవి కోటి ఐదు లక్షల వరకు ఉన్నాయి ఈ కనెక్షన్ల నుంచి నెల నెల కరెంటు బిల్లులపైన పైన డిస్కంలకు సుమారు మూడు వందల యాభై కోట్ల ఆదాయం వస్తోంది కోటి ఐదు లక్షల ఇళ్లకు కరెంటు ఉచితంగా ఇస్తే ఈ సొమ్మంతా డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఒక యూనిట్ కర కరెంటు సరఫరాకు సగటు ఖర్చు యావరేజ్ సప్లై కాస్ట్ ఎంత అంటే ఏడు రూపాయల ఏడు పైసలు అవుతున్నదట రెండు వందల యూనిట్ల వినియోగించే వారికి ప్రస్తుతం ఈ సగటు ఖర్చు కంటే తక్కువ ఛార్జీలే వసూలు చేస్తున్నారట ప్రస్తుత వినియోగాన్ని బట్టి ఏడాదికి సుమారు నాలుగు వేల రెండు వందల కోట్ల వరకు డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ సరఫరా సాధ్యమని ప్రాథమిక అంచనా ఏపీఎస్ ప్రకారం చెల్లించాల్సి వస్తే ఇంకా ఎక్కువ నిధులు కట్టాల్సి ఉంటుంది కొత్త బడ్జెట్లో ఈ పథకానికి నిధుల కేటాయింపును బట్టి ఏ రకంగా ఇస్తారన్న అంశం పైన స్పష్టత వస్తుంది మళ్ళీ ఇక్కడ అసలు ఈ ఎవరికైనా ఇస్తారా రెండు వందల యూనిట్లు గైడ్లైన్స్ ఏంటి గైడ్లైన్స్ అయితే ఇంతవరకు రిలీజ్ చేయలే అంటే ఏ హౌజ్ రెండు వందల యూనిట్ల లోపు వాడినా ఇస్తారా లేదు ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారా బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారా ఇది కూడా చూడాలి మరి ఇప్పటికే డిస్కమ్లు యాభై నుంచి అరవై వేల కోట్ల నష్టాల్లో ఉన్నాయి అప్పులు కాదు నష్టాల్లో ఉన్నాయి అలాంటి డిస్కమ్ల నష్టాలు పూడుస్తూ మళ్ళీ నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు అదనంగా ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టాలి సాధ్యమవుతుందా ఎంతవరకు సాధ్యమవుతుంది చూడాలి మరి ఏం చేస్తారన్నది అండ్ దాంతోపాటు ఇప్పటికే కాళేశ్వరము ఇట్లాంటి ఎత్తిపోతల పది పనికి మాల పథకాలు కొన్ని ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పద్నాలుగు వేల కోట్ల కరెంటు బిల్లు పెండింగ్ ఉన్నది వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫీసులు ఉంటాయి కదా ఎంఆర్ఓ ఆఫీసు ఇంకో ఇంకోటి ఇంకోటి ఇట్లా గవర్నమెంట్ ఆఫీసులు కట్టే కరెంటు బిల్లులు దాదాపు ఇరవై వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి చాలా డబ్బు సింగరేణికి డబ్బులు కట్టాలి అవి పెండింగ్లోనే ఉన్నాయి మరి ఇవన్నీ ఈ నష్టాలను ఎట్లా పూడుస్తారు కొత్త స్కీమ్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే